మీరు మనము ఈరోజు 34 స్థానాలు గెలిచే పరిస్థితిలో ఉన్నాం, కానీ ఓటు బ్యాంకు చీలిపోకూడదు. నిజంగా మీరు చెప్తున్నారు కదా, ఈ రోజున టీడీపీతో మీరు పొత్తులు పెట్టుకున్నారు, మీరు నిజంగానే 30-40 స్థానాలు గెలవగలరు. ఓకే, మీరు 30-40 స్థానాలు గెలవగలిగే పరిస్థితి మీకుంటే టీడీపీ మాత్రం ఒక 40-50 స్థానాలు గెలవగలదు కదా. రేపు ఎలక్షన్ తర్వాత పొత్తు పెట్టుకొని సీఎం సీట్ అడగొచ్చు కదా. మరి మీకంత కక్కుర్తి ఏంటి, మీకంత కక్ష ఏంటి రాష్ట్రం మీద, మీకంత కక్ష ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద? ఒకటే పవన్ కళ్యాణ్ గారు, వేటగాడు అంటే సింహాలను పడతాడు, పులుల్ని పడతాడు, అలానే ఎలుకల్ని ఉడతల్ని బట్టేవాడు వేటగాడు కాదు, గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి సింహం, ఆ సింహాన్ని వేటాడితే ఆ వేటలో మనం గెలిచినా సింహమే, సింహంతో ఓడిపోయినా సింహంగా మిగిలిపోతాం. అంతేగాని ఉడతలు బట్టే వేషాలు మీరేసుకుంటూ మీతో పాటు మా అందరికీ విలువ లేకుండా రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీలాంటి దౌర్భాగ్యం ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు టీడీపీ అనుకో వాళ్ళకి దేవుడు, టీడీపీ అనుకో వాళ్ళకి దేవుడు. ఆ దేవుడినే వెన్ను పోటీ పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ అనుకోకి బ్రాండ్ అంబాసిడర్. అసలు ఇంత ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికీ ఉండదు. అంటే మన 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 అని కొట్టుకునే వాళ్ళతోటి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి పెడుతున్నావే. ఇంకో విషయం తెలుసా, మగవాళ్ళకి ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఆ టీడీపీ అనుకోలో అంతకు మించి ఉంటుంది ఆడవాళ్ళకి. వాళ్ళ కాళ్ళ దగ్గర మమ్మల్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నావా? నీ ప్రయోజనాల కోసం నువ్వేగ మాట్లాడావు. తోట త్రిమూర్తులు గారు ఎంగిలాకుల్లో మెతుకులు తింటున్నారు, టీడీపీ మా చేతి నీళ్లు తాగుతున్నారు, సిగ్గు లేదా మీకు అని మాట్లాడారు కదా. మీరు ఇప్పుడు ఎవరి ఎంగిలాకులో మెతుకులు తింటున్నారు, ఎవరి కాళ్ళ దగ్గర మీరు బతుకుతున్నారు? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి అసలు మీరు ఒకటే, నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా ఒంటరిగా పోటీ చేయండి, మేము మీకు సహకరిస్తాం. మీరు ఒంటరిగా పోటీ చేయకపోతే నా మద్దతు, నేను జనసేన పార్టీలోనే ఉన్నాను, మీరు జనసేన పార్టీలోనే ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చుకుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చుకుంటాం. ప్రజలందరూ గమనించాలి, ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు, ఈరోజు సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు నిజంగా బాగున్నాయని చెప్పి ఒక కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారే మీరే చెప్పారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా క్రైసిస్ చాలా బాగా మంచిగా చేశారు వ్యవస్థ అన్నారు. మీరు మాట్లాడి ఒక లెటర్ రిలీజ్ చేయగానే మళ్ళీ మనోహర్ గారేమో అది బాగలేదని చెప్పేసి రిలీజ్ చేస్తారు. అది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మీకెందుకు? మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సినిమా మీరు ప్రభుత్వం బాగా చేస్తే మేము సినిమాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు, నా దగ్గర డబ్బు లేదు అన్నారు. అసలు డబ్బు ఎందుకు రాజకీయాలకి? అసలు డబ్బు ఎందుకు రాజకీయాలకి నాకు అర్థం కావట్లేదు. డబ్బు లేకుండా రాజకీయం ఎలా చేయాలో నేను చూపిస్తాను దగ్గర రా. డబ్బు లేకుండా ఎలా ఎమ్మెల్యే స్థానాలు గెలవాలో నేను నేర్పుతాను, నా దగ్గరికి రా. నీకు చేత అయితే పార్టీని నడుపు, నీకు చేత కాలేదనుకో పార్టీని నా చేతిలో పెట్టి వెళ్ళిపో, మేము నడుపుకుంటాం పార్టీని. మేము ఎలా నడపాలో మాకు బాగా తెలుసు. మీరు అనుకుంటున్నారు కదా, ఇది చాలా నేను స్పష్టంగా చెప్తాను, ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అందేలా చూడండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినప్పుడు నా లైఫ్లోకి రష్యా అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు? కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో నేను చేశాను కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. మీకు తెలుసో తెలియదో మీరు నన్ను గుర్తించారు, కానీ నేను మిమ్మల్ని గుర్తించలేదు అనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా నేను గుర్తించాను. ఎప్పటికైనా మీకు 24 గంటలు టైం ఇస్తున్నా, ఈ లోపల నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు సీఎం అవ్వాలనుకుంటే ఇప్పుడు కదా 29 సీఎం అవుతారు. అసలు ఎప్పుడైనా కానీ నేను సీఎం అవ్వాలనుకుంటారు, అంటే ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టు, ఇంక ఏ పార్టీ ఉన్నా ఓడిపోయినట్లు లెక్క. అంతేగాని అసలు నీ చేతకాంతరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, ఈ దౌర్భాగ్య పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఒక మగసిరి గల మొగతనం కలిగిన ఒక రాజకీయ నాయకులకు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు? ఒక నపుంసక రాజకీయ నాయకుడు లాంటి ఒక ధోరణి నువ్వు ఎందుకు పొందావు? మీకు తెలియని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, ఒక ఊరు ఉంటుంది,
ఆ ఊరి చివర కొండల్లో ఒక రాక్షసుడు ఉంటాడంట. మీరు చిన్నప్పుడు వినుంటాం అందరం. ఆ రాక్షసుడు ఆ ఊరిని మొత్తం నిన్ను తింటాను అంటాడంట ఉండవాడిని. అమ్మ నన్ను తినద్దు, మీరు ఇక్కడే ఉండండి, మీకెందుకు, నేను రోజుకు ఒకరిని పంపిస్తాను, మీరు వాడిని ఆరగించండి అంటాడంట. మీ పరిస్థితి అలా ఉంది, మీరు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఎవరైతే నేను నమ్మారో వాళ్ళందరినీ రోజు ఒక్కొక్కరిని చంపేసుకుంటూ పోతున్నారు. మీకు తెలియని విషయం ఏంటి తెలుసా, మీరు ఏ రోజైనా వారికి వెదురు తిరిగితే నిన్ను చీల్చి చెండాడతారు, మీడియా పరంగా కానీ ప్రతిదీ వాళ్ళ చేతిలో, నీ జీవితం మొత్తం వాళ్ళ చేతిలో వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటున్నారు. నువ్వేగా చెప్పావు, టీడీపీ వాళ్ళు నన్ను తిట్టారు, ఆడెవడో పరిటాల రవి అంట నాకు గుండు కొట్టించాడని చెబుతున్నారు, ఇలాంటి బ్లేమ్ చేస్తున్నారని చెప్పావు కదా, మరియు మళ్ళా వాళ్ళతో ఎలా వెళ్ళావు నువ్వు? నీకు గుండు కొట్టించారో లేదో మేము చూడలేదు, నువ్వే గుండు కొట్టించారు అని అంటున్నారని నువ్వే చెప్తావు, నువ్వే మళ్ళీ పరిటాల రవి ఇంటికి వెళ్తావు. అలాంటి పరిటాల రవిని సైతం కూడా తాట తీసింది అందరికీ తెలుసు, నేను చెప్పను అసలు. రంగాన్ని చంపిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పలేవు, మరలా రంగా పేరు ఆడుకుంటావు. ఆ రోజుల్లో రంగా గారిని మీరు అందరూ కాపాడలేకపోయారు, ఏం కాపాడాలి చెప్పు? నువ్వేగా టీ ఇచ్చావు, పాలు ఇచ్చావు, మంచులు ఇచ్చానంటావు కాసేపు అసలు రంగా గారు నాకు తెలియదు అంటావు. అసలు నీ వైఖరి ఏంటో చెప్పండి. ఒకటి చంద్రబాబు నాయుడు శంఖ నాగటానికి, లోకేష్ని సీఎం చేయటానికి, షణ్ముఖ వ్యూహానికి పేరు పెట్టి అమాయకులైన ప్రజల్ని అభిమానులని ఎందుకు నాశనం చేస్తున్నావు? ఆర్థికంగా ఎందుకు దెబ్బతీస్తున్నావు? ఏమయ్యా, నీ మీటింగులకు కానీ నీ ఆఫీస్కి కానీ ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చాడా? ఎవడికి వాడే వాడు పెట్రోల్ వాడే కొట్టుకుంటాడు, వాడు జెండా వాడే కొనుక్కుంటాడు, వాడు మందు వాడే దాగి నీ సభలకు వస్తుంటే ఇష్టం ఉంటే ఉండండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోరు? అందరూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారే ఇప్పుడుదాకా, నేను వెళ్ళిపోయే రకం కాదు. నీ అంతు చూస్తా, ఎలా చూస్తాననేది 24 గంటల్లో నువ్వు నా దగ్గరకు రాకపోతే నువ్వు చూద్దు కానీ, ఎలా చూస్తాను, ఎలా నిన్ను బస్టు పట్టిస్తాను, అసలు నీ పుట్టు పూర్వత్రాలు ఎలా బయటపడతానో ముందు తెలుసుకుందరు కానీ. మీకేమన్నా మరగాలంటే అడగండి, పెట్టుకోండి. ఇప్పుడు ఏమన్నా పొత్తు ప్రకటించి చాలా రోజులు లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారంటున్నారు? పొత్తు ప్రకటించి ఎన్నాళ్ళు అవుతుందండి? సుమారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డప్పుడు అంతే కదా. నేను నా యూట్యూబ్ ఛానల్ని ఒకటి పెట్టుకున్నా, అంటే నాన్నప్పుడు ఎవరు పిలవలేదు. నేను కొంతమందిని అడిగాను మీడియాని, నాకు ఎవరు రాలా, నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఇచ్చి చెప్పించుకునే అంత స్తోమత నాకు ఆ రోజు లేదు. చాకిరేవు అని ఒక ఛానల్ ఉంటుంది, చాకిరేవు అని ఒక ఛానల్లో నేను స్వయంగా ఇంట్లో కూర్చొని పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి. ఈ రోజున టీడీపీ కోసం బీజేపీని పక్కకు నెట్టి వచ్చి కలుస్తాడు పవన్ కళ్యాణ్ గారని నేను 2.5 సంవత్సరం క్రితం చెప్పాను. ఈరోజు చెప్పలేదండి నేను, 2.5 సంవత్సరం కావాలంటే అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడన్నది 2.5 సంవత్సరాల క్రితం, అంటే బ్రహ్మంగారు కాలకి నాని చెప్పినట్టు చెప్పి ఆయన బతుకుని నేను.